మూడు రాజధానుల బిల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా ట్రూత్ న్యూస్ ప్రతినిధి కిట్టు ఫోన్ లైన్ లో తెలియజేస్తారు థ్యాంక్ యూ తేజస్విని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు ఏదైతే కీలకమైన మూడు రాజధానులు త్రీ క్యాపిటల్స్ బిల్లును కూడా ఉపసంహరించుకుంది వికేంద్రీకరణ బిల్లు సిఆర్డిఏ రద్దు బిల్లును కూడా కేబినెట్ రద్దు చేస్తున్నట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు దీనిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా ఈ ఒక ప్రకటన అయితే చేశారు ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడారు ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది గుంటూరులో హైకోర్టు ఉండేది శ్రీబాగ్ బడం బడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేయవలసి ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరులో కర్నూలు నుంచి రాజధానిని గుంటూరు నుంచి హైకోర్టుని కూడా హైదరాబాద్ తీసుకుపోయారని ప్రస్తుతం అమరావతి ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదని నా ఇల్లు కూడా ఇక్కడే ఉందని ఈ ప్రాంతం అంటే తనకు చాలా ప్రేమ అని కూడా జగన్ చెప్పారు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు సుమారు రెండు కోట్లు చొప్పున యాభై వేల ఎకరాలకు లక్ష కోట్లు అని కూడా ఆయన చెప్పారు ఈ ఖర్చు తాజా లెక్క ప్రకారం అవుతుందని పదేళ్ళ తర్వాత లక్షల కోట్లు విలువ చేసే ఆరేడు లక్షల కోట్లు అవుతుందని రోడ్లు డ్రైనేజీలు కరెంట్ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుందని ప్రజలు తప్పుదోవ పట్టించడం సమంజసమేనా మనకు మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయని కూడా జగన్ ప్రశ్నించారు పిల్లలందరూ కూడా పెద్ద నగరాలైన హైదరాబాద్ బెంగళూరు చెన్నైలకు వెళ్లవలసిందేనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరమైన విశాఖ అక్కడ అన్ని వసతులు కూడా ఉన్నాయని వాటికి అదనపు అంగులు దిద్దితే ఐదారు ఏళ్ళ తర్వాత అది హైదరాబాద్ వంటి మహానగరాలతో కూడా పోటీ పడే అవకాశం ఉందని కూడా సీఎం జగన్ అసెంబ్లీలో పేర్కొన్నారు వికేంద్రీకరణ సంబంధించి అనేక అపోహలు అనుమానాలు కోర్టు కేసులు న్యాయపరమైన వివాదాలు దృష్ప్రచారాలు చేశారని వికేంద్రీకరణ మంచిదని నమ్మి అడుగులు వేశామని ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించి బిల్లులోని ప్రభుత్వ సదృష్టమైన కూడా విప్లంగా వివరించేందుకు చట్ట న్యాయపరమైన అన్ని సమాధానాలను కూడా బిల్లులో పొందుపరిచేందుకు బిల్లును మరింత మెరుగుపరిచేందుకు కూడా విశిష్టంగా విస్తారంగా విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక తీసుకుంటున్నామని అన్ని అంశాలను కూడా పరిధిలోకి తీసుకొని పూర్తి సమగ్ర సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు కూడా వస్తామని కూడా జగన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కొంతమంది వైసీపీ మంత్రులు కూడా మాట్లాడుతూ అయితే అమరావతి రైతులు ప్రారంభించిన న్యాయస్థానంతో దేవస్థానం యాత్ర వల్లే ఈ బిల్లు రద్దు చేస్తున్నాం అనే ఊహాగానాలేనని అటువంటిది ఏమీ లేదు అని ఆ పాదయాత్ర కానీ బిల్లు రద్దు కానీ ఎటువంటి సంబంధం లేదని అయితే మూడు రాజధానులపై వెనక తగ్గే ప్రసక్తి లేదని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సాంకేతిక లోపల సమస్యల వల్ల బిల్లు కూడా బిల్లుని వెనక తీసుకున్నామని అతి త్వరలో కూడా పూర్తిగా ఆ బిల్లులో చెక్ బిల్లుని చెక్ సర్ది సర్దు చేసుకున్న తర్వాత ప్రవేశపెడతామని కూడా మంత్రులు తెలియజేశారు